రైట్. నెక్స్ట్ ఏం చూద్దామండి, క్యూబ్ రూట్స్. స్క్వేర్ రూట్స్ చూసాం కదా, బోత్ డివిజన్ మెథడ్ అండ్ షార్ట్కట్ మెథడ్ చూసాం కదా. సో ఇప్పుడు క్యూబ్ రూట్స్ అండి, బై డివిజన్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్కట్ మెథడ్. షార్ట్కట్ మెథడ్ అండి, ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, ఫస్ట్ చిన్న నెంబర్ తీసుకుందామా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 4913 తీసుకుందాం, ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ కాబట్టి నువ్వేం చేస్తున్నావు, 3 టర్మ్స్గా డివైడ్ చేస్తున్నావు. అదే స్క్వేర్స్లో ఏం చేస్తావు, 2 టర్మ్స్గా డివైడ్ చేస్తావు, అవునా? స్క్వేర్స్లో 2, క్యూబ్స్లో 3 టర్మ్స్, రైట్. ఇక్కడ ఏముంటుందండి, డిఫాల్ట్గా 0 0 ఉంటుంది, అర్థమైపోతుందా? సో అది మనం రాసుకోం అన్నమాట. రైట్. నెక్స్ట్ స్టెప్, 4 ఉంది, 4 ఏ క్యూబ్కి దగ్గర ఉందండి, 1 క్యూబ్ 1. 2 క్యూబ్ ఎంత వస్తుంది, 8 వచ్చేస్తుంది. 3 క్యూబ్ ఎంత, 27. 2 క్యూబ్ 8 దాటిపోతుందండి. సో ఏం తీసుకోవాలి మనం, 1 క్యూబ్ 1 క్యూబ్ 1 1 క్యూబ్ ఎంత అండి, 1 కదా. రైట్. రిమైండర్ ఎంత వస్తుందండి, 4 మైనస్ 1 3. రిమైనింగ్ టర్మ్ అండి, మొత్తం ఎంత ఉందో అంత దించుకోవాలి. స్క్వేర్స్లో ఏం చేస్తావు, పేరు ఉంటుంది, అంటే 2 టర్మ్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఇక్కడ పేరు ఉంటుంది, ఆ పేరు యాజ్ ఇట్ ఈజ్ దించుకుంటావు. ఇక్కడ ఏం చేస్తావు, 3 టర్మ్స్ ఉంటాయి కాబట్టి 3 టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్గా దించుకుంటావు, 3913. సో స్క్వేర్స్లో ఏం చేస్తామండి, స్క్వేర్స్లో 1 ఇంటూ 1 అనుకో, ఏం చేస్తావు, 1 ప్లస్ 1 చేస్తావు. అదే క్యూబ్స్లో అయితే 1 ఇంటూ 1 ఇంటూ 1 కదా, 3 టర్మ్స్ ఉంటాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో ఏం చేయాలి, 3 టైమ్స్ ప్లస్ చేయాలన్నమాట, స్క్వేర్స్లో 2 టైమ్స్ ప్లస్ చేస్తావు. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అండి, 3. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, క్యూబ్ రూట్స్ కనుక్కునేటప్పుడు ఏం చేయాలి, స్క్వేర్స్లో అయితే ఓన్లీ 1 టైమే ప్లస్ చేస్తావు, అంటే 1 ప్లస్ 1, ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1, ఎందుకు, 1 ఇంటూ 1 ఇంటూ 1 కాబట్టి, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ టర్మ్ ఇక్కడేం రావాలి, ఇక్కడ అదే రావాలి, అవునా? బట్ ఈ స్టెప్ బాగా కేర్ఫుల్గా అయినండి. ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ టర్మ్ పెట్టే ముందు ఇది ఏం ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది, ఇది 10th ప్లేస్లో ఉంది, అవునా? సో ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, 30 ఇంటూ 10 ఇంటూ డాష్, అంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఇక్కడ అదే నెంబర్ రావాలి, అవునా? ఇక్కడ ఏ నెంబర్ పెడుతున్నావో అదే నెంబర్తో ఈ టర్మ్ను మల్టిప్లై చేసి మళ్ళీ ఏం చేయాలి, ప్లస్, మళ్ళీ ఇదే టర్మ్ 3 ఇంటూ ఏ టర్మ్ పెడతావో ఆ టర్మ్ ఇంటూ మళ్ళీ అదే టర్మ్ ఇంటూ అదే టర్మ్. స్క్వేర్స్లో ఏం చేస్తావు, ఫర్ సపోజ్ 32 వచ్చింది అనుకోండి, ఇంటూ 2, అంటే ఇక్కడ ఏం పెడుతున్నావు అదే పెడతావు. బట్ క్యూబ్స్ కాబట్టి ఇంటూ 2, అంటే ఎక్స్ట్రా చేయాలన్నమాట. క్యూబ్స్లో ఏం చేయాలి, 2 పెడితే 3 టర్మ్స్ పెట్టాలి, అర్థమవుతుందా? స్క్వేర్లో అయితే 2 టర్మ్స్ పెడతావు, క్యూబ్స్లో అయితే 3 టర్మ్స్ పెడతావు. రైట్. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసింది, లాస్ట్ టర్మ్కి వచ్చేసింది, అవునా? నీకు 4913 నుంచి ఎన్ని క్యూబ్ రూట్ చేస్తే ఎన్ని టర్మ్స్ రావాలి నీకు, క్యూబ్ రూట్లో 2 రావాలి, ఎందుకు, నీకు డివైడ్ అయింది 2 టర్మ్స్కి కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఒక టర్మ్ ఇక్కడ నుంచి ఒక టర్మ్, మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి, 2 టర్మ్స్ వస్తాయి. నువ్వు ఇక్కడికి ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్కి వచ్చేసావు, అవునా? సో లాస్ట్ టర్మ్ ఏముందండి, 3 ఉంది. ఏ దాన్ని క్యూబ్ చేస్తే నీకు 3 వస్తుంది, యూనిట్ స్పేస్లో 4 క్యూబ్ ఎంత, 64. ఫస్ట్ రాసుకోండి క్యూబ్స్, 64. 5 క్యూబ్ 125, 6 216, 7 343, అర్థమైపోయింది. మీకు క్యూబ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే స్క్వేర్స్ లాగా మీకు, ఇప్పుడు స్క్వేర్స్ అంటే 2 స్క్వేర్ ఎంత వస్తుంది, 4. 8 స్క్వేర్ ఎంత వస్తుంది, 64. అంటే స్క్వేర్ రూట్ చేస్తే నీకు యూనిట్ స్పేస్ 2 రావాలి, 8 రావాలి. బట్ ఇక్కడ అట్లా కాదండి, నీకు 4 వచ్చిందంటే క్యూబ్ రూట్లో కూడా నీకు ఒకే టర్మ్ వస్తుంది, అంటే 4 వచ్చిందని కాదు, ఇక్కడ 7 వస్తే 3, అంటే ఒకే టర్మ్ వస్తుంది, అంటే ఏమొస్తుంది, 2 వస్తే 8 వస్తుంది, 3 వస్తే 7 వస్తుంది, 8 వస్తే 2 వస్తుంది 7 వస్తే 3 వస్తుంది, 2 వస్తే 8 వస్తుంది 3 వస్తే 7 వస్తుంది అనమాట, రివర్స్ అంతే అండి. ఇంకా మిగతాది 4 యాజ్ ఇట్ ఈస్ 5 యాజ్ ఇట్ ఈస్, అర్థమవుతుందా? నెక్స్ట్ 1 యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ 8 ఎంత అండి, 5 1 2, నెక్స్ట్ 9 7 29, కనపడుతుందా మీకు, 9 ఇక్కడ రాసుకోండి, 7 2 9, ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, యూనిట్ స్పేస్లో ఏముంది, 3 ఉంది, అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 3 అంటే ఏం రావాలి నీకు,
త్రీ ఇక్కడ ఉంది త్రీ, క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ ఏమొస్తుంది సెవెన్ వస్తుంది, యూనిట్ స్పేస్లో సెవెన్ వస్తుంది. సో గుడ్డిగా ఏం పెట్టేస్తావు నేను సెవెన్ పెట్టేస్తావు అంతే, ఇదంతా నేను చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు అంతే ఎప్పుడు సాల్వ్ చేస్తావు, నీకు ఎక్కువ మార్క్స్ అడిగినప్పుడు సాల్వ్ చేస్తావు ఆర్ వెరిఫికేషన్ కోసం సాల్వ్ చేస్తావు. సో ఇక్కడ ఏం పెట్టాలి నేను 37 7. సో వెరిఫికేషన్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏం చెప్పాను నేను 30 × 10 ఇంటూ ఇక్కడ ఏం టర్మ్ పెడతావో మొత్తానికి అదే టర్మ్ పెట్టాలి. అర్థమవుతుందా? సో 30 × 10 × 7 ఎంత వస్తుందండి? 7 × 3 = 21, 2 జీరోస్ ప్లస్ నెక్స్ట్ 37 × డైరెక్ట్ 49 చేయండి. ఇంకా 37 × 49, 9 7 = 63, 9 3 = 27, 33 నెక్స్ట్ 4 7 = 28, 4 3 = 12, 14 3 11, 8 1, 1 8 1 3, 1 8 1 3, 3 1 9 3, 3 9 1 3 వచ్చిందా? రిమైండర్ ఖచ్చితంగా ఏమొస్తుంది? 0 వచ్చేస్తుంది. అంటే నీకు ఆన్సర్ 17 ఆల్రెడీ వచ్చేసింది. నువ్వు 7 పెట్టినాక ఇదంతా చేస్తున్నావు. సో నీకు ఇదంతా ఎక్కడ యూజ్ అవుతుంది? ఇక్కడ 3 2 టర్మ్స్ కావాలి కాబట్టి క్యూబ్ రూట్లో నువ్వు సింపుల్గా చేసేస్తావు. అదే నీకు ఇక్కడ 3 టర్మ్స్ అంటే క్యూబ్ రూట్లో నీకు 3 డిజిట్స్ రావాలంటే అప్పుడు నువ్వు ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. అందుకు నీ ప్రొసీజర్ అనేది నేర్చుకోండి, ఫస్ట్ ప్రొసీజర్ నేర్చుకోండి. అంటే బేసిక్స్ ఇంపార్టెంట్, బేసిక్స్ నేర్చుకున్నామంటే షార్ట్ కట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవునా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? రైట్ రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. మీకు అర్థమైందా ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా చూడండి. ఈ నెంబర్ కూడా చూద్దాం. సో 3 3 టర్మ్స్గా డివైడ్ చేసినా అవునా? రైట్. ఇక్కడ 24 ఉంది, ఏ క్యూబ్కి దగ్గర ఉందండి మనకు? 1 క్యూబ్ ఎంత? 1, 2 క్యూబ్ 8, 3 27. సో 2 క్యూబ్ దగ్గర ఉంది, అంటే దగ్గర మీన్స్ స్మాల్ నెంబర్ అండి. 27 ఏమైపోతుంది? క్రాస్ అయిపోతుంది. ఓకేనా? సో నేనేం తీసుకోవాలి? 2 క్యూబ్ ఎంత అండి? 8. కంపేజ్ 2 2 = 4 అని 4 రాయకూడదండి, 2 క్యూబ్ రాస్తున్నాం ఇక్కడ. స్క్వేర్లు అయితే నీకు 2 × 2 చేసినా 2 స్క్వేర్ అన్నా అంత ఒకటే వస్తుంది కాబట్టి నీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడికి మాత్రం 2 2 = 4 కదా, 4 అని రాయకూడదు, 2 క్యూబ్ రాస్తున్నాయి ఇక్కడ, 2 క్యూబ్ 8. అర్థమవుతుందా? సో 24 - 8 ఎంత అండి? 14 - 8 = 6 1. నెక్స్ట్ రిమైండర్ 389, నెక్స్ట్ టర్మ్ అండి ఇది, 389 అనేది నెక్స్ట్ టర్మ్, రిమైండర్ అంతా 16. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ? క్యూబ్స్ కదా, క్యూబ్స్ అంటే ఎన్ని టూల్ ఉన్నాయి? 3 టూల్ ఉన్నాయి, 3 టూల్స్ ఉన్నాయి. అంటే ఎన్ని చేయాలా? +2 + 2 ఏమొస్తుందండి ఆన్సర్? 6. సో నెక్స్ట్ టర్మ్ ఇక్కడ ఏం రావాలో ఇక్కడ అదే రావాలి. అవునా? నీకు ఇక్కడ 9 వచ్చింది, ఏ క్యూబ్ చేస్తే 9 వస్తుందండి ఇక్కడ నీకు? 9 క్యూబ్ చేస్తే 729 వస్తుంది. అవునా? మరి ఏ క్యూబ్కి నీకు రాదండి. సో 9 క్యూబ్ 9కి క్యూబ్ రూట్ చేస్తున్నావు అంటే యూనిట్ స్పేస్ ఏం రావాలి నీకు? 9 రావాలి. అర్థమవుతుందా? సో నువ్వు డైరెక్ట్ ఏం పెట్టేస్తావు? ఇంకా 9 పెట్టేస్తావు. ఆన్సర్ వచ్చేసింది 29. బట్ కానీ ఇక్కడ పెట్టే ముందు మనము నేర్చుకుంటుంది కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ 9 పెట్టే ముందు 60 × 20 × 9, ఎందుకు ఇక్కడ 9 పెట్టావు కాబట్టి, ప్లస్ మళ్ళీ 69 × 9 × 9. అవునా? ఎందుకు? క్యూబ్స్ కాబట్టి 3 9s, స్క్వేర్లు అయితే 2 పెట్టేస్తావు. సో ఆన్సర్ ఈస్ 6 2 = 12, 12 9 = 108, 0 0. నెక్స్ట్ 69 × 81 అండి, డైరెక్ట్ చేసేద్దాం. 9 6 8 9 = 72, 8 6 = 48, ప్లస్ 7 55, 9 8 5 5 5 5 8 9. ఆన్సర్ ఎంత వస్తుందండి? 9 8 13 6 1 1 6 3 8 9 వచ్చిందా? 1 6 3 8 9. ఇదంతా నువ్వు చేస్తావా? చేయవండి. నీకు ఎందుకు? ఇక్కడ డైరెక్ట్ వితిన్ 2 సెకండ్స్లో నీకు ఆన్సర్ వచ్చేసింది. ఇదే నీకేమంటారు అందరూ? షార్ట్ కట్ అంటుంటారు. అర్థమవుతుందా? సో బేసిక్ అవన్నీ షార్ట్ కట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు డివిజన్ మెథడ్ నుంచి వచ్చాయి. సో నువ్వు డివిజన్ మెథడ్ అనేది స్ట్రాంగ్ ఉన్నావు అంటే నీకు ఇక్కడ 2 టర్మ్స్ వరకే కాదు,
టూ డిజిట్స్ వరకే కాదండి, త్రీ డిజిట్స్, ఫోర్ డిజిట్స్, సమ్ ఎన్ని డిజిట్స్ వరకు కూడా నువ్వు క్యూర్బిట్స్ ఈజీగా కనుక్కుంటావు. సో నీకు ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్పీడ్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా? నువ్వు ఇక్కడే డివిజన్ మెథడ్ అబ్జర్వ్ చేస్తావు, నెక్స్ట్ షార్ట్కట్ మెథడ్కి అబ్జర్వ్ చేసేస్తావు. రైట్, క్యూబ్ అంటే త్రీ టర్మ్స్ వచ్చేసింది. ఈ నెంబర్ చూడండి, 2,38,328. అవునా? బట్ కానీ ఇచ్చినది ఏంటిది, టూ డిజిట్ యొక్క క్యూబ్ ఇచ్చాడు ఇక్కడ, అంతే. అర్థమవుతుందా? మీరు పెద్ద నెంబర్ ఉందని క్యూబ్ రూట్ చేయడం మానేస్తారా? లేదండి. చూద్దాం, 68 ఏ క్యూబ్కి దగ్గర ఉందండి, 4 క్యూబ్ ఎంత, 64. రిమైండర్ 4, 9, 2, 1. నెక్స్ట్ యూనిట్ ప్లేస్లో ఏముంది, 1 ఉంది. ఏ దాన్ని నేను క్యూబ్ చేస్తే నాకు యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది, ఓన్లీ 1నే. అంటే ఏమొచ్చింది ఆన్సరు, 1 అయిపోయిందండి. సో దీన్ని మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందామా. 4 ప్లస్ 4 ప్లస్ 4 ఏమొస్తుందండి, 12. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలో, ఇక్కడ అదే రావాలి. అంటే ఆల్రెడీ వచ్చేసింది మనకు 120 × 40 × 1 + 121 × 1 × 1. స్టెప్ అర్థమవుతుందా? ఇదంతా వెరిఫికేషన్, నీకు ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ 41. నెక్స్ట్ 12 × 48 = 0 + 121 ఏమొచ్చిందండి, 1, 2, 9, 4, 4, 9, 2, 1 వచ్చిందా? రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, 238 ఏ క్యూబ్కి దగ్గర ఉందండి, 238 ఏ క్యూబ్కి దగ్గర ఉంది, 6 క్యూబ్ 7 క్యూబ్ ఎంత, 343. సో 6 క్యూబ్ ఎంత, 216. నీకు ఇవన్నీ అవసరం లేదు ఇంకా. నువ్వు ఇది పెట్టేసినావంటే నెక్స్ట్ 8 ఏ దాన్ని నీకు క్యూబ్ చేస్తే 8 వస్తుంది, 2 క్యూబ్ 8 కదా, సో 2 పెట్టేస్తావు. ఆన్సర్ ఈజ్ 62. అయిపోయిందండి ఇంకా. ఇదే నీకు షార్ట్ కట్ అంటారు. బట్ ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చాయి డివిజన్ మెథడ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, వెరిఫికేషన్ చేద్దాం. సో 6 + 6 + 6 ఎంత వస్తుందండి, 6 × 3 = 18. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలో, ఇక్కడ రావాలి, ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఇంకా ఏం చేస్తావు, 180 × 60 × 2 + 182 × 2 × 2. అర్థమవుతుందా? ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, 2 2, నెక్స్ట్ టర్మ్ 3 2 8. సో నీకు ఎంత రావాలి, 22,328 రావాలి. వస్తుందా? 18 × 6 = 108 × 2 ఏమొస్తుందండి, 216. ఎన్ని జీరోస్ ఉన్నాయండి, 2 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ 182 × 4 డైరెక్ట్, 182 × 4, 4 2 = 8 4 8 = 32 4 1 = 4 + 3 = 7. సో 7 28 8 2 13 2 2 22,328 వచ్చిందా? సో నువ్వు డివిజన్ మెథడ్లో వచ్చినావంటే షార్ట్కట్ మెథడ్ వచ్చేసింది. ఇంకా నువ్వు ఫస్ట్ ఏం చేసావు, డైరెక్ట్ 6 పెట్టేసావు, ఇక్కడ 8 ఉంది. ఏదానికి నువ్వు క్యూబ్ చేసి 8 వస్తుంది, 2, అంటే 62. అయిపోయింది ఆన్సర్ ఇంకా వితిన్ 2 సెకండ్స్లో అయిపోతుందండి క్యూబ్ రూట్స్. అవునా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఏమిచ్చాడు, 941,192. అర్థమవుతుందా? ఎంత ఇచ్చాడు, 9,41,192 ఇచ్చాడండి. సో ఏం చేస్తావు, 3 3. నెక్స్ట్ 941 ఏ క్యూబ్కి దగ్గర ఉంది, 9 క్యూబ్. అవునా? ఎందుకు, 10 క్యూబ్ ఎంత అండి, 1000. సో నీకు ఆబ్వియస్గా వచ్చేసి 9 క్యూబ్ వరకు వచ్చేస్తాయి ఇంకా. సో 9 క్యూబ్ ఎంత, 729. ఇదంతా అవసరం లేదు ఇంకా నీకు. నెక్స్ట్ ఏం చేసేసావు, 2 ఏ దాన్ని నువ్వు క్యూబ్ చేస్తే 2 వస్తుందండి, 8 క్యూబ్ ఎంత, 512 కదా, సో 8. అయిపోయింది ఆన్సర్ నీకు ఇంకా. ఇదే షార్ట్కట్ మెథడ్ కూడా. సో వెరిఫికేషన్ చేసుకుందాం, 729 కదా. ఏం చేస్తున్నావు, ఫస్ట్ 9తో చేస్తున్నావు, అంటే 9 9. ఎంత వస్తుందండి, 9 × 3 = 27. సో నెక్స్ట్ ఇక్కడ రావాలి, ఇక్కడ అదే రావాలి. సో 270 × 90 × 8 + 278 × 8 × 8. అవునా? ఎందుకు, క్యూబ్స్ కాబట్టి 3 వస్తాయి అన్నమాట. రైట్, 27 × 9 ఆర్ 27 × 72
27 ఇంటూ 72 ఎంత వస్తుందండి? 2 7 14, 2 2 4 5, 7 7 49, 7 2 14 18, 4 4 9 1, 1 9 44 00, 2 7 8 ఇంటూ 64 చేసింది ఇంకా డైరెక్ట్, 8 8 64 కదా, 4 8 32, 4 7 28, ప్లస్ 3 31, 4 2 8, ప్లస్ 3 11, 6 8 48, 6 7 42, ప్లస్ 4 46, నెక్స్ట్ 6 2 12, ప్లస్ 4 16, ఎంత వచ్చిందండి? కనపడుతుందా మీకు? ఇక్కడ చూద్దాం, 1 1 2 1 6 6 8, 2 9 7 7 1, అవునా? ఎంత ప్లస్ చేయాలి? 17,792. ఏమొస్తుందండి? 2 9 11 11, ప్లస్ 1 12 10 11 2, ఏమొచ్చింది? 2,12,000 వచ్చింది. వస్తుందా చూద్దాం, ఎంత వచ్చింది ఇక్కడ? 11 - 9 ఎంత? 2. 3 ఉంటుంది, 3 - 2 1, 9 - 7 2, యాజ్ ఇట్ ఈజ్ రిమైండింగ్ టర్మ్ 2 1 2 1 9 2 2 1 2 1 9 2, అయిపోయింది అని ఆన్సర్. సో నువ్వు చేసింది కరెక్టే, 100% కరెక్టే. ఎందుకు? నీకు రావాల్సింది 8. ఇంకా వేరే టర్మ్ అనేది రాదు ఇంకా క్యూబ్స్లలో, బట్ స్క్వేర్ రూట్స్లలో నీకు 2 టర్మ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే 2D ఏదైనా కానీ ఇప్పుడు నీకు అర్థమైంది ఉంది కదా, 2² అంటే ఎంత? 4. అదే 8² అంటే 64, అంటే నీకు వస్తే 2 టర్మ్స్ వస్తాయి. అది ఇక్కడ స్క్వేర్ రూట్స్లో 2 అన్నర్ అవచ్చు, 8 అన్నర్ అవచ్చు, బట్ క్యూబ్స్ అట్లా కాదు, ఒక్కటే టర్మ్ వచ్చేస్తుంది యూనిట్ స్పేస్లో. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు 2 డిజిట్స్ వరకు కనుక్కున్నారు, ఏంటిది? క్యూబ్ రూట్స్. ఇప్పుడు 3 డిజిట్స్ వరకు కనుక్కుందాం. ఓకేనా? రైట్. సో మనకు ఎంతవరకు అయిపోయాయండి? స్క్వేర్ రూట్స్ అప్ టు 2 డిజిట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటిది? అప్ టు 3 డిజిట్స్ అండి. ఓకేనా? రైట్. 3 డిజిట్స్ వస్తున్నాయి మళ్ళీ, 1 2 3, అంటే నీకు స్క్వేర్ రూట్ ఎన్ని రావాలి? 3 డిజిట్స్ రావాలి. అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ ఏముందండి ఇక్కడ? 6 ఉంది. సో 6 ఏ క్యూబ్కి దగ్గర ఉంది? 1 క్యూబ్ 1 2 క్యూబ్ ఎంత? 8. సో 1 క్యూబ్, ఎందుకు 8 ఈజ్ గ్రేటర్ దాన్ 6 కదా. ఓకేనా? 1 క్యూబ్ ఎంత అంటే 1, రిమైండర్ 5 7 5 1. నెక్స్ట్ టర్మ్ అండి, ఈ టర్మే దించుకున్నా, ఈ టర్మ్ దించుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ దించుకున్నా. రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్లస్ 1 ప్లస్ 1, ఎందుకు? క్యూబ్స్ కదా, అందుకు 3 1లు యాడ్ చేస్తున్నా. రైట్. ఎంత వస్తుంది? 3. సో నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇక్కడ ఎంత రావాలో ఇక్కడ అంతే రావాలి, అవునా? ఏం చేస్తున్నాం మనము నెక్స్ట్ స్టెప్ చూడండి, బాగా కేర్ఫుల్గా చూడండి. మామూలుగా ఏం చేయాలి మనం? 30 ఇంటూ 10 ఇంటూ సంథింగ్ నెంబర్ ప్లస్ మళ్ళీ ఏం చేయాలి? 3 సంథింగ్ నెంబర్, ఇక్కడ టెన్స్ ప్లేస్ వన్స్ యూనిట్స్ ప్లేస్ అండి, ఇంటూ యూనిట్స్ ప్లేస్ మళ్ళీ ఇంటూ యూనిట్స్ ప్లేస్ అనమాట. అంటే ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఇక్కడ అదే నెంబర్ రావాలి. ఓకేనా? పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది చూడండి, ఎంత వస్తుంది? 30 ఇంటూ 10 ఎంత? 300, అవునా? సంథింగ్ 300 ఉంది. ఇక్కడ చూడండి వాల్యూ, ఇక్కడ ఎంత ఉంది? 5000 ప్లస్ ఉంది. సో మనము ఇక్కడ ఇంటూ టెన్ పెట్టినా, 10 పెట్టకూడదండి, 9 వరకే పెట్టాలి డిజిట్స్. యూనిట్ ఓన్లీ సింగిల్ డిజిటే పెట్టాలి, డబుల్ డిజిట్స్ కాదు. ఓకేనా? ఫర్ సపోజ్ 10 పెట్టినా ఎంత వస్తుంది వాల్యూ మనకు? 3000 వస్తుంది. సో 5000 మనకు 10 పెట్టినా 3000 వస్తుంది. ఎందుకు? ఇక్కడ సంథింగ్ ప్లస్ చేయాలి కాబట్టి మనం. అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి? ఫస్ట్ పెద్ద నెంబరే ఉంది, ఇంకా 10 బిలో, ఇంకా 9 ఉంది, గ్రేటర్ నెంబర్ 9 కదా, ఇంకా లాస్ట్ డిజిట్ 9. సో 9 3 27 00, అవునా? 2700. చూద్దాం నెక్స్ట్ ఏం రావాలో మనకు. 39 కదా, 39 ఇంటూ 9 ఇంటూ 9, అర్థమవుతుందా? ఏం స్టెప్ చేసామో ఇక్కడ కూడా రాసుకోండి, మీకు అర్థమవుతుంది. 30 ఇంటూ 10 30 ఇంటూ 10, ఇక్కడ ఏం పెట్టావు? ఇదంతా అదేగా 9 9 9 9, అర్థమవుతుందా? అదే ఇక్కడ రాసుకున్నాం మనం. 3 9 27 00,
ప్లస్ ఇది అండి. సో డైరెక్ట్ ఏం చేసాం, ఇది 39 ఇంటూ 81 చేసేసేయండి. సో 1 ఇంటూ 9 3 8 9 జా 72, 7 క్యారీ 8 3 జా 24 ప్లస్ 7 ఎంత వస్తుందండి 31. సో రిమైండర్ 9513, 3000 వచ్చేసింది. ఇక్కడ ఎంత వచ్చేసింది 2700. సో యాడ్ చేద్దాం 3159 ఏమొచ్చింది ఆన్సర్ 9585, 5859 వచ్చిందండి. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకు 5751 ఉంది. సో ఇంకా ఆబ్వియస్గా నువ్వు ఏ దానికి వెళ్ళిపోతావు, ఇంకా 8కి వెళ్ళిపోతావు, అంటే 8తో చేయాలి. అర్థమవుతుందా? అంటే 30 × 10 × 8 ప్లస్ 38 × 8 × 8 ఇది ఇంకా నువ్వు చేయాల్సింది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం పెట్టేస్తావు, ఇంకా 8 8. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇదంతా చేస్తావా, ఇంకా మనకు అవసరమే లేదు ఇంకా. ఎందుకు, లాస్ట్ టర్మ్కి వచ్చేసావు ఇంకా. లాస్ట్ టర్మ్ ఏముంది 9 ఉంది, అంటే ఏదాని క్యూబ్ చేసానికి 9 వస్తుంది, 9³ 729. సో యూనిట్ ప్లేస్లో ఏం రావాలా, 9 రావాలా, అంటే ఆన్సర్ ఏమొచ్చేసింది ఇంకా 189 వచ్చేసింది. అర్థమవుతుందా? సో నీకు ఇవే మీకు షార్ట్కట్లో చెప్తుంటాడండి. అర్థమవుతుందా? సో మీరు డివిజన్లో స్ట్రాంగ్ అయితే షార్ట్కట్స్ మెథడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు. సో ఇప్పుడు ఇది క్రాస్ చెక్ చేద్దామా, చేద్దాం. సో 3 × 10 300 300 38 24 2400 ప్లస్ 38 × 64 చేసేసేయండి డైరెక్ట్గా. 38 × 64 4 8 32 4 3 12 ప్లస్ 3 15 6 8 48 6 3 18 ప్లస్ 4 22 రిమైండర్. సరే టోటల్ ఎంత వస్తుందండి, 2 3 2 2 4 3 2 ఎంత వచ్చిందండి, 2 3 8 4 4 8 3 2. ఇదంతా మనము క్రాస్ చెక్ చేసుకుంటామండి, మనకు ఆన్సర్ వచ్చేసింది. సో 11 − 2 9, 4 − 3 1. నెక్స్ట్ ఎంత ఉంటుందండి ఇక్కడ, 17 17 − 8 ఎంత అండి, 9. నెక్స్ట్ నెంబర్ 2 6 9, అవునా, రైట్. ఈ స్టెప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు ఏం చేసావు ఇక్కడ 8 ప్లస్ 8 ప్లస్ 8 అంతేనా, 8 3 8 8 3 ఎంత 24. సో 3 + 2 5 54 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం టర్మ్ పెడతావో ఇక్కడ అదే టర్మ్ పెట్టాలి. నీకు ఆబ్వియస్గా ఏమొచ్చేసింది, నువ్వు దీన్ని గెస్ చేస్తావు ఇంకా. ఇక్కడ 9 వచ్చిందంటే నీకు ఇక్కడ ఏం రావాలి, 9 రావాలి. సో 540 ఎందుకండి, 0 అనుకుంటావు, 18 0 అనుకుంటావు. సో 540 × 180 × 9 ప్లస్ మళ్ళీ ఏం చేస్తావు, 549 × 9 × 9 ఇదేనా లాస్ట్ స్టెప్ ఇంకా. సో నీకేం రావాలా, 9,19,000 రావాలా. వస్తుందా చూద్దాం. 18 9 = 162 0. సో 162 × 540. సో ఏదంతా చేద్దామండి, డైరెక్ట్ చేసేద్దామా, 2 4 8 2 5 10 6 4 6 5 30 32 1 4 4 5 8 4 0 0 ఎంత వచ్చిందండి, 8,74,000 వచ్చింది. రిమైనింగ్ ఇక్కడ రావాలి నీకు ఇంకా 549 × 81 5 4 9 8 9 = 72. నెక్స్ట్ 8 4 = 32 ప్లస్ 7 39 8 5 = 40 43 9 6 14 4 4 ఎంత వచ్చిందండి. సో మొత్తం ఎంత రావాలంగా, 874 800 ప్లస్ 44 469 అంతేనా, 9 6 2 carry 1 9 11 9 9 1 9 2 6 9 9 1 9 2 6 9 వచ్చిందా
చూసారా డివిజన్ మెథడ్ ఆఫ్ క్యూబ్ రూట్ కాన్సెప్చువల్గా పోతుంటే ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో చూసారా మనకు. సో మీరు ఏం చేస్తారు, డివిజన్ మెథడ్ స్ట్రాంగ్ అవ్వకపోయింది మీకు షార్ట్ కట్స్ ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ టర్మ్ కనుక్కున్నారంటే అయిపోయిందండి, ఇంకా ఆన్సర్ వచ్చేసినట్టే. ఈ టర్మ్ కనుక్కోవడానికి ఆల్మోస్ట్ మీకు ఎన్ని సెకండ్స్ పడుతుంది, ఇదేమో 1 సెకండ్ కూడా పట్టదు మీకు, ఇది 1 సెకండ్. ఇది ఒకసారి ట్రై చేయడానికి, ఒకసారి గెస్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, ఒక 20 to 30 సెకండ్స్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ఎంత టైంలో చేసేస్తున్నారు ఇంకా, ఇది కూడా 1 సెకండే. సో 30 + 2 అనుకోండి, 32 సెకండ్స్లో క్యూబ్ రూట్ కనుక్కుంటున్నారు. అర్థమవుతుందా? ఇది అండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 3 టర్మ్స్ డివైడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ 56 ఏ క్యూబ్కి దగ్గర ఉంది, 4 క్యూబ్ 64 దాటిపోతుంది. సో ఆబ్వియస్గా ఇంకా 3 క్యూబ్కి వెళ్ళిపోవాలి. 3 క్యూబ్ 27, రిమైండర్ ఎంత వస్తుందండి, 16 - 7 ఎంత అండి, 9, 4 ఉంటుంది. సో 2, నెక్స్ట్ టర్మ్ 6 - 29 - 6 - 3 నెక్స్ట్ టర్మ్ అండి. సో నెక్స్ట్ ప్లస్ త్రీ ఏమొస్తుంది, 9. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలో ఇక్కడ అదే రావాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మనము 0 అనుకొని చేసుకుంటాం, అంటే టెన్స్ కదా, టెన్స్ ప్లేస్ అది, టెన్స్ ప్లేస్. సో 90 × 30 × something + 9 something × something × something ఈ నెంబర్ ఏదో చెక్ చేయాలి నేను. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, అంటే గెస్ ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. 9 3 27 2700 ఇక్కడ ఎంత ఉంది మనకు, 29,000 ఉంది. సో మళ్ళీ × 10 చేసినా నాకేమొస్తుంది, 27,000 వస్తుంది, అవునా? సో మనం 10 తీసుకుంటామా తీసుకోము, సో లెస్ దాన్ 10 తీసుకోవాలి. అంటే నాకు ఆల్మోస్ట్ 10 చేస్తుంటే 27 వస్తుంది. సో 9 అని ఉండాలి, 8 అని ఉండాలి. సో ఫస్ట్ 9కి చెక్ చేద్దాం. సో 90 × 30 × 9 అంతేనా, 3 9 = 27 నెక్స్ట్ × 9 9 7 = 63 9 2 = 18 + 6 2400 24,300 ఇక్కడ వచ్చేస్తుంది నాకు. మేబీ 9 అయ్యిండదండి, ఎందుకు ఇక్కడ నీకు 24,000 వస్తుంది. సరే చూద్దాం ఇక్కడ ఎంత చేయాలి, ప్లస్ 99 × 9 × 9 అంతేనా. సో ఇది 100 అనుకుంటా, 81 అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, 8100. సరే 8100 అంతేలే, 8100 కదండి. సో నేను 800 అనుకుంటా, 8000 అనుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ 8000 ఏమైపోతుందండి, 32,000 అయిపోతుంది, అవునా? ఇక్కడేమో 29 ఉంది, సో గ్రేటర్ అయిపోతుంది. ఇంకా ఆబ్వియస్గా నువ్వు ఏదానికి వెళ్ళిపోతావు, 8కి వెళ్ళిపోతావు, 8. నెక్స్ట్ 4 ఉంది, ఏదానికి క్యూబ్ చేస్తే 4 వస్తుంది నీకు, 4A. ఎందుకు, 4 క్యూబ్ 64 అయిపోయింది, ఇంకా ఆన్సర్ వచ్చేసింది నీకు. అర్థమవుతుందా? ఇది డివిజన్ మెథడ్ అండి. నువ్వు ఎక్కడ టైం టేకింగ్ తీసుకుంటున్నావు, ఇది గెస్సింగ్. ఈ ఇక్కడ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసేటప్పుడు మాత్రమే నువ్వు కొంచెం టైం టేకింగ్, మిగతాది ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, నీకు రావాల్సింది ఈ టర్మ్ ఒక్కటే. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 384 అని రాసా, క్రాస్ చెక్ చేసుకుందామా డివిజన్ మెథడ్లో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, 90 × 30 × 8 అండి. ఎప్పుడు చేస్తావు ఇది, 4 పెట్టకముందే చేస్తావు, అర్థమవుతుందా? ప్లస్ మళ్ళీ 98 × 8 × 8 ఇదేనా స్టెప్. మనం ఫస్ట్ 9 చెక్ చేసాం ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ మనం గెస్ చేసేటప్పుడు 32,000 వచ్చింది. సో ఇంక నేనేమి వెళ్ళిపోయినా, 8కి వెళ్ళిపోయినా. ఇంకా 9 3 × 27 × 8 8 7 = 56 8 2 = 16 + 5 21 0 0 అర్థమవుతుందా, 8 2 = 16 కదా, 16 + 5 = 21 వచ్చిందా నీకు. అక్కడ ఎంత వచ్చింది, 24,000 వచ్చింది అక్కడే. సో ఇక్కడ ఎంత, 98 × 64 దీన్ని ఏం రాసుకుంటాను నేను, 100 - 2 × 64 సో 6400 - 128 64 × 2 ఎంత అండి, 128. సో 128 ఎంత, 2 9 - 2 7 3 - 1
టూ సిక్స్. సో ఎంత ప్లస్ చేయాలి? 6272 టూ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ, 27872. ఓకేనా? ఇక్కడ చూద్దాం. సో రిమైండర్ ఎంత వచ్చిందండి? 1 12 మైనస్ 7 5, ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 15 మైనస్ 8 7, నెక్స్ట్ 8 ఉంటుంది. సో 1 అంతేనా? రైట్. 1751, నెక్స్ట్ టర్మ్ 104. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏం పెట్టావు? 8 పెట్టావు. సో ప్లస్ 8 ప్లస్ 8, ఇదంతా క్రాస్ చెక్కింగ్ అండి. మనం నీకు ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు క్రాస్ చెక్ చేసుకుంటున్నావు అంతే. 3 8 24, 9 ప్లస్ 2 11, 114 114. పక్కన ఏ టర్మ్ పెట్టాలి? ఇంకా ఆల్మోస్ట్ నువ్వు గెస్ చేసేస్తావు. ఇంకా 4³ అంటే 64, అంటే నీకు క్యూబ్ రూట్ చేస్తే నీకు యూనిట్ ప్లేస్లో 4 రావాలి. సో 4 పెట్టేస్తావు. క్రాస్ చెక్ 1140 ఇంటూ 380 ఇంటూ 4 ప్లస్ సంథింగ్ ప్లస్ ఏం చేస్తామండి? 1144 ఇంటూ 4 ఇంటూ 4 అంటే 4² రాసుకోండి ఇంకా డైరెక్ట్. ఓకేనా? పెద్ద నెంబర్ వచ్చేసింది కదా. సో బీ కేర్ఫుల్ అండి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఒక్కటి మిస్టేక్ పోయినా మళ్ళీ నువ్వు తప్పు వచ్చింది అనుకుంటావు. 4 8 32, 4 3 12 ప్లస్ 3 15, నెక్స్ట్ 152 ఇంటూ 114, 4 2 8, 4 5 20, 4 1 4 6, నెక్స్ట్ వన్స్ ఉన్నాయండి 251 251. ఓకేనా? ఇక్కడ వరకు అండి. అర్థమవుతుందా? ఇది లేదు. నెక్స్ట్ 8 2 8 ప్లస్ 6 ప్లస్ 7 ఎంత? 13. 6 ప్లస్ 1 7 1, ఎంత వచ్చిందండి? 0 0 0 0, ఎంత వచ్చిందండి మొత్తానికి? 17,32,800. నెక్స్ట్ 4² అంటే 16 కదా. 16 4 64 16 4 64, 70 16 1 16 ప్లస్ 7 అండి 23, 16 1 16 18. సో 18 304 18 304 వస్తుందా? 4 0 11 11 5 7 1, 175104 వచ్చిందండి. 175104. ఇది అండి డివిజన్ మెథడ్. అర్థమవుతుందా? ఇక్కడ చూసారా ఎంత పెద్ద క్యాలిక్యులేషను. సో మీరు ఈ డివిజన్ మెథడ్ అనేది ప్రొసీజర్ మైండ్లో పెట్టుకోండి. అంటే ఎలా చేస్తున్నాము అనేది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మీరు ఏం వెళ్ళిపోతారు? జస్ట్ ఈ టర్మ్ వర్క్ కనుక్కొని ఇంకా డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో మీరు డివిజన్ మెథడ్ మైండ్లో పెట్టుకొని షార్ట్కట్ మెథడ్ ఫాలో అయిపోండి. మీకు ఎప్పుడైనా క్యూబ్ రూట్ ఆఫ్ ఇంత పెద్ద నెంబర్ అడిగిన అనుకుంటే, నీకు 3 డిజిట్స్ రావాలంటే ఎన్ని ఉండాలి? ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8, అంటే 7 డిజిట్స్ 7 దాటినాయంటే నీకు 3 డిజిట్స్లోకి ఎంటర్ అయిపోతావు. అర్థమవుతుందా? అప్పుడు అంటే 7 8 9 డిజిట్స్కి క్యూబ్ రూట్లు ఎన్ని వస్తాయి? 3 డిజిట్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో రైట్ అండి. ఇప్పుడు షార్ట్కట్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా డివిజన్ మెథడ్లో అర్థమైంది కదా. ఇప్పుడు షార్ట్కట్ ఆర్ ట్రిక్స్, షార్ట్ ట్రిక్స్ మీకు ఇంకా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుందండి. డివిజన్ మెథడ్లో ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా మీకు. సో ఇప్పుడు షార్ట్కట్ అంటే డైరెక్ట్ ఇంకా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూద్దాం. 3 3 టర్మ్స్ 3 3 టర్మ్స్ 3 3 టర్మ్స్ డివైడ్ చేసుకున్నా కదా. యూనిట్ ప్లేస్లో ఏముంది నాకు? 1 ఉంది. ఏదైనా క్యూబ్ చేస్తే 1 వస్తుంది నాకు. 1³ అంటే ఏం రావాలి నాకు ఇక్కడ? 1. నెక్స్ట్ ఏ క్యూబ్కి దగ్గర ఉందండి ఇది? 3³ 27, 4³ 64, అంటే స్మాలెస్ట్ క్యూబే పెడతావు. ఏమొస్తుంది ఇంకా? 3 ఆన్సర్ వచ్చేసిందండి. ఇక గుడ్డిగా 5 పెట్టేస్తాం. ఇది ఏ క్యూబ్కి దగ్గర ఉందండి? 5³ 125, 6³ 216 దాటిపోతుంది. సో 5. అర్థమైపోయిందా? నెక్స్ట్ 3
ఏ దాని క్యూబ్ చేస్తే తిరిగి వస్తుంది నీకు? సెవెన్ క్యూబ్, సెవెన్ క్యూబ్ ఎంత? 343. సో ఏం రావాలి ఇక్కడ? 7. నెక్స్ట్ ఏ క్యూబ్కి దగ్గర ఉందండి ఇది? 8 క్యూబ్ ఎంత? 512. నెక్స్ట్ 9 క్యూబ్, 729. అంటే ఏ దగ్గర ఉందండి? 8 అంటే స్మాలెస్ట్ కదా, సో 87. అర్థమైందా? ఇది షార్ట్ కట్స్. నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? డివిజన్ నుంచి వచ్చాయి. కాబట్టి మీరు డివిజన్ మెథడ్ ప్రొసీజరు బాగా మైండ్లో పెట్టుకోండి, ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏం చూద్దాం? ఇప్పుడు ఇవన్నీ 2 డిజిట్స్ కదా, 3 డిజిట్స్ చూద్దాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు ఏం టర్మ్స్, ఎన్ని టర్మ్స్, ఎన్ని డిజిట్స్ రావాలి మనకు? 3 రావాలా? అవునా? వస్తున్నాయా? వస్తున్నాయండి. రైట్, ఓకే. సో ఫస్ట్ ఏం రావాలి? 8 ఉంది. 8 ఉందంటే రెండు స్పేస్ ఏం రావాలి? 2 క్యూబ్ 8 కదా, అంటే 2 రావాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది, బాగా గమనించండి మీరు. ఇక్కడ ఆబ్వియస్గా ఏం రావాలి? 100 స్పేస్లో 1 రావాలి, అంతేనా? 1 క్యూబ్ కదా, 1 క్యూబ్ 1. సో నెక్స్ట్ టర్మ్ ఏదనేది మీరు గెస్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ క్యూబ్కి దగ్గర ఉందండి ఇది? మీకు క్యూబ్స్ 15 క్యూబ్స్ వరకు వచ్చాయనుకో, ఏ ప్రాబ్లం లేదండి. ఎప్పుడు మీకు 15 క్యూబ్ ఎంత అండి? 3375, అంటే 3375 వరకు ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం లేదు, ఒకవేళ వచ్చి ఉంటే. ఓకేనా? సో 11 క్యూబ్ ఎంత అండి? 1331. 12 ఎంత? 1728. అంటే ఏ దానికి దగ్గర ఉందండి ఇది? 1728 క్రాసింగ్, అంటే లెస్ 1331, 11 అండి. అర్థమవుతుందా? 1331 ఈజ్ లెస్ దాన్ 1404 కదా. సో ఏ క్యూబ్కి దగ్గర ఉంది? 11 క్యూబ్కి. అర్థమవుతుందా? ఎప్పుడు స్మాల్ నెంబర్ కదండి తీసుకుంటుంది మనము. 1404 928 డివిజన్ మెథడ్ ఎలా చేస్తామండి? 1 1 1, నెక్స్ట్ 404. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేస్తావు? ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1, ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ ఇదేం రావాలో ఇదే రావాలి. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ఏం చేసుకుంటావు? చిన్న నెంబరే తీసుకుంటావు కదా, అది నేను చెప్పేదండి. ఇక్కడ చిన్న నెంబరే తీసుకుంటాం కదా, అదే ఇక్కడ తీసుకున్నాం. 11 క్యూబ్, 8 క్యూబ్కి దగ్గర ఉంది ఇది, 11 క్యూబ్కి దగ్గర ఉంది. సో మీకు 15 క్యూబ్స్ వచ్చింటే ఇటువంటివి ఏ ప్రాబ్లం లేదు. అర్థమైందా? సో ఆన్సర్ ఈజ్ 112. ఇది చూద్దాం, మీకు ఇక్కడ ఏమైనా అర్థం కాకుండా ఇది చూడండి. సో యూనిట్ స్పేస్లో ఏం రావాలండి? 7 ఉంది. అంటే ఏం చేస్తే నీకు యూనిట్ స్పేస్లో 7 వస్తుందండి? 3 క్యూబ్ 27. అవునా? ఇంకెక్కడన్నా వస్తుందా? ఇక్కడ రాదు. యూనిట్ నీకు క్యూబ్స్లో అడ్వాంటేజే ఇది. సో యూనిట్ స్పేస్లో ఏం రావాలి? 3 రావాలి. వచ్చిందా? 3. రైట్, ఇప్పుడు ఇది గమనించండి, ఇది ఏ క్యూబ్కి దగ్గర ఉంది? 12 క్యూబ్ 1728. 13 క్యూబ్ ఎంత అండి? 13 క్యూబ్ 2197, గ్రేటర్ అయిపోతుంది. సో 1728 క్లోజర్. సో 12. అర్థమవుతుందా? ఇది చూద్దాం, ఇక్కడ నీకు 12 వస్తుందా ఏది వస్తుందా గెస్ చేయడానికి కష్టం అనుకో. ఇక్కడ ఎన్ని స్పేస్లో ఏముంది? 1 ఉంది. సో 1 క్యూబ్ పెట్టేసుకుంటావు, బేస్గా 1 క్యూబ్ పెట్టేసుకుంటావు. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ అనేది నీకు రావడానికి కొంచెం ట్రిక్కీగా ఆలోచించాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది చూద్దాం, ఇప్పుడు 15 క్యూబ్ ఎంత అండి? 15 క్యూబ్ ఎంత? 3375. ఇక్కడ ఆల్మోస్ట్ యూనిట్ స్పేస్లో ఏమొచ్చేస్తుంది? ఇంకా 9 వచ్చేస్తుంది. ఎందుకు? 9 ఉంది కదా, 9 క్యూబ్ కదా, 729. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది? 9 వస్తుంది. నువ్వు ఆలోచించేది ఇక్కడ ఏం రావాలనేది. ఇక్కడ నీకు 4 ఉంది. ఏ క్యూబ్కి దగ్గర ఉంది 4? 2 క్యూబ్ 8. 1 క్యూబ్ ఎంత అండి? 1 క్యూబ్ 1. సో ఆబ్వియస్గా ఏమొస్తుంది? 1 వస్తుంది. కానీ ఇక్కడ ఈ టర్మ్ ఏది రావాలనేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఈ మొత్తం టర్మ్ ఏ క్యూబ్కి దగ్గర ఉందో ఆలోచిస్తావు. 15 క్యూబ్ 3375, 16 క్యూబ్ ఇంక ఇది రాదు మనకు. సో 4096 అండి, 16 క్యూబ్ 4096, క్రాస్ అయిపోతుంది. 4096 ఈజ్ క్రాసింగ్ 4019, అంటే పెద్దగా అయిపోతుంది. సో 3375 అంటే ఏదాంది? 15. సో 5 పెట్టేస్తావు. అర్థమవుతుందా? సో క్యూబ్ రూట్ ఇది 159, ఇక్కడ 123, ఇక్కడ 112. ఇవన్నీ ఎప్పుడు నీకు 15 క్యూబ్కి దగ్గర ఉన్నప్పుడు. అర్థమవుతుందా? రైట్, ఇప్పుడు నీకు ఇది తెలియదు, క్యూబ్సే తెలియదు. 11 క్యూబ్ తెలియదు, 12 క్యూబ్ తెలియదు, 15 క్యూబే తెలియదు. సో ఎలా చేసుకుంటాం మనము? డివిజన్ మెథడ్.
డివిజన్ మెథడ్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ టర్మ్ ఏంటిది ఫైండ్ అవుట్ చేస్తావు. అవునా? ఇక్కడ ఎంత వస్తుందండి? ఇదంతా ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఎంత వస్తుంది? త్రీ కదా. వన్ ప్లస్ వన్ ఎంత? త్రీ కదా. రైట్, ఇక్కడ ఏం రావాలో ఇక్కడ అదే రావాలి. అంటే నువ్వు ఇప్పుడు ఈ టర్మ్ గెస్ చేస్తున్నావు. అర్థమవుతుందా? ఎలా రాసుకుంటామండి ఈ టర్ము? 30 × 10 × something + 30 something × ఇక్కడ సంథింగ్ అండి, అంటే అన్నోన్ నెంబర్ ఇంటూ మళ్ళీ అదే నెంబరు మళ్ళీ అదే నెంబరు. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి ఎంత వస్తుంది, 300 వస్తుంది. ఇక్కడ 400 ఉంది, ఆల్మోస్ట్ దగ్గర ఉంది. అంటే ఏం చేసేస్తావు నువ్వు? ఇంకా 1 పెట్టేస్తావు. అర్థమవుతుందా? 2 పెట్టేసుకుంటే, ఇక్కడ 2 పెట్టేసుకుంటే ఏమైపోతుంది? 600 అయిపోతుంది. సో ఇక్కడ గెస్ చేసే ముందు నువ్వు ట్రిక్కిగా ఆలోచించాలి. 600 అయిపోతుంది, 600 పెద్దగా అయిపోతుందిలే ఇక్కడ. సో ఏం పెట్టేస్తావు? ఇంకా ఆబ్వియస్గా 1 పెట్టేస్తావు. ఇంక ఏదో చేస్తావా నువ్వు? అవసరం లేదు. ఇంకా ఆన్సర్ ఏమొచ్చింది? 1 వచ్చేసింది. అట్లా నీకు ఈ క్యూబ్స్ అనేది రాకపోతేనే ఇది. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇది చూద్దాం, ఇది పెద్ద నెంబర్ ఉంది. ఇది చూద్దాం, 4019, నెక్స్ట్ 679, అంతేనా? సో ఫస్ట్ ఏమొస్తుందండి? 4, ఆబ్వియస్గా ఏమొస్తుంది? 1³, రిమైండర్ 3019. సో ప్లస్ వన్ ఎంత? 3. సో ఇక్కడ ఏం రావాలో ఇక్కడ ఇది రావాలి. సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ 30 × 10 × some unknown number x + 3x, అంటే 3x అని రాసుకోకూడదు ఇక్కడ, 30+x అని రాసుకోవాలి. సో నువ్వేం రాసుకో? డాష్ పెట్టుకో. 3 × (-) అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమొస్తుంది? 300 వస్తుంది. ఇక్కడ ఏముంది? 3000 ఉంది. సో నీకు (×10) చేసి ఏమొస్తుంది? 3000. అంటే దగ్గర దగ్గర ఈక్వల్ అయిపోతుంది. అర్థమవుతుందా? నీకు మళ్ళీ ప్లస్ చేయాలి ఇక్కడ. 3000 ఈజ్ వెరీ వెరీ క్లోజ్ అనమాట. సో నువ్వు ఆబ్వియస్గా ఏమైపోతావు అప్పుడు? 300 × దగ్గర, చాలా దగ్గర ఉంది. సో నువ్వు ఏ చెక్ చేయి ఫస్ట్, ఏ చెక్ చేయాలి అప్పుడు ఏమొస్తుంది అండి? 3 × 8 = 24, 2400 వస్తుంది. ఇది ఇంకా చాలా క్లోజ్ ఉంది. ఇక్కడ నువ్వు మళ్ళీ ప్లస్ చేయాలి. సో ఆబ్వియస్గా ఏమవుతావు? మళ్ళీ 300 × 6 ఏమొస్తుంది? 1800. ఓకేనా? సో 1800 ఈజ్ వెరీ మచ్ ఫార్. సో నువ్వేం చేస్తావు? మళ్ళీ ప్లస్ 36 × 6 × 6 ఏమొస్తుందండి అప్పుడు? 6 × 6 = 36 కదా. సో 36² ఎంత అండి? 36² 1296, గుర్తొచ్చిందా? సో 1296 ఎంత వస్తుంది? 6 9 10 3. ఇది కూడా దాటిపోతుంది. సో నువ్వేం చేస్తావు? ఇంకా ఆబ్వియస్గా 5కి వెళ్ళిపోతావు. ఇది ఎంత వచ్చింది? దగ్గర దగ్గర 3096, అంటే 3000కి దగ్గర దగ్గర వచ్చింది. సో ఇంకా ఆబ్వియస్గా 5 పెట్టేస్తావు. ఇంకా అంతే అండి, ఇంకా నెక్స్ట్ టైం నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? సో నువ్వు ఆబ్వియస్గా ఎక్కడికి వచ్చేస్తున్నావు? మళ్ళీ ఆ టర్మ్ కనుక్కోవడానికి డివిజన్ మెథడ్కి వచ్చేస్తున్నావు. సో నువ్వు డివిజన్లో స్ట్రాంగ్ ఉన్నావంటే షార్ట్ కట్స్ ఈజీ అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం 15³ దగ్గర ఉన్నావు కాబట్టి మనం గెస్ చేసేసి పెట్టేసినాం. ఇప్పుడు మోర్ దాన్ 15³ అంటే పెద్ద నెంబర్స్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలి చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కొంచెం పెద్ద నెంబరే కదా, చూద్దామండి. 3 టర్మ్స్, 3 డివైడ్ చేసుకున్నావా? రైట్, మనం ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ కదా డిస్కస్ చేసేది. సో యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందండి? ఇక్కడ చూద్దాం. యూనిట్స్ ప్లేస్ 8 ఉంది. ఏ దానికి చేస్తే నీకు 8 వస్తుంది? 2³. సో 2 అర్థమైంది, యూనిట్స్ ప్లేస్ వచ్చేసింది. హండ్రెడ్స్ ప్లేస్ అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇది దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమొచ్చేస్తుందండి? ఏ క్యూబ్కి దగ్గర ఉంది? ఇది 2³కి దగ్గర ఉంది. ఇంత 2³ 8. నెక్స్ట్ 12 - 8 ఎంత? 4 1. నెక్స్ట్ 4 2 5. నీకు క్యూబ్స్ వచ్చినాయంటే డైరెక్ట్ చెక్ చేసేయి, లేదా ఈ టర్మ్ కనుక్కోవడానికి ఇదంతా చేస్తున్నావు. నీకు ఇక్కడ ఏమొచ్చేసింది? 2 వచ్చేసింది. సో నెక్స్ట్ టర్మ్ కనుక్కోవడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావు. అర్థమవుతుందా? సో 2 + 2 + 2 ఎంత అవుతుందని? 6 కదా. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ఏ టర్మ్కి అనుకుంటున్నావు? మిడిల్ టర్మ్కి అనుకుంటున్నావు. నీకు ఆల్మోస్ట్ యూనిట్స్ ఇక్కడ వచ్చేసింది టర్మ్. ఏది హండ్రెడ్ స్పేస్లో టర్మ్ ఏమొచ్చేసింది? 2 వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ 2 కదా, 2 వచ్చేసింది. నువ్వు ఇదంతా ప్రొసీజరు ఈ టర్మ్ కనుక్కోవడానికి చేస్తున్నావు. సో చూద్దాం,
60 into 20 into something number plus next in and 6 something number into అదే నంబర్ ఇంటూ మళ్ళీ అదే నంబర్ అర్థమవుతుందా సో ఇది చూడండి ఫస్ట్ గెస్ చేయడానికి 6 2 12 1200 సో ఇది ఎంత వస్తుంది నాకు 1200 వస్తుంది అంటే 1000 ఆర్ సంథింగ్ ఇక్కడ ఏమొస్తుంది 14000 వస్తుంది సో ఎక్కడ దగ్గర ఉందండి 12 4 48 కదా 4800 అంటే ఎంత వస్తుంది నాకు 4800 వస్తుంది బట్ కానీ ఇంకా పెద్ద నెంబర్ కావాలి నాకు 4000 ఎక్కడ 14000 ఎక్కడ చూద్దాం సో 12 6 ఎంత 72 12 6 72 12 7 84 12 8 96 12 9 108 అయిపోతుంది సో 1200 ఇంటూ 12 8 ఎంత అండి 96 1200 ఇంటూ 9 ఎంత 108 అవునా ఇది 10000 ఇది 14000 అంటే నీకు 8 అన్న ఉండాలి 9 అన్న ఉండాలి అంతేనా 12 8 96 సో ఫస్ట్ చెక్ చేద్దాం 9th చెక్ చేద్దామా కొంచెం దగ్గర ఉంది కదా ఇది చూద్దామండి 10800 ప్లస్ ఎంత 6 9 ఇంటూ 9 ఇంటూ 9 అదే కదా స్టెప్ ఇక్కడ 9th చేసాం కదా 9 9 9 చూద్దాం వస్తుందా లేదా ఒకవేళ ఇది క్రాస్ అయిందంటే నీకు ఇంకా 8 పెట్టేశావు అర్థమవుతుందా సో 69 ఇంటూ 81 ఏమొస్తుందండి 69 89 72 86 48 + 7 55 వస్తుందండి 9 8 5 5 5 5 8 9 ప్లస్ ఇక్కడ చూడండి 5000 క్రాస్ అయిపోయింది అంటే ఇది రాదు ఇంకా 15000 క్రాస్ అయిపోతుంది సో నీకు వచ్చేది ఇంకా 8 వస్తుంది సో ఆబ్వియస్గా పెట్టేస్తూ ఇంకను 8 8 8 8 ఇదే నీ ఆన్సర్ ఇంకా అర్థమవుతుందా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటావా ఏమన్నా డౌట్ ఉందా ఎంత వచ్చింది 96 వచ్చింది కదా నెక్స్ట్ ఏం చేయాలి 68 ఇంటూ 8 ఇంటూ 8 ఎందుకు 8తో చేస్తున్నాం కాబట్టి ఏమైపోతుందండి ఇది 68 ఇంటూ 64 డైరెక్ట్గా 4 8 32 4 6 24 27 6 8 48 6 6 36 40 ఎంత వస్తుందండి 2 15 3 4 4 3 5 2 2 5 9 13 సో ఇదేమో క్రాస్ అయిపోయింది 15000 ఇది 13000 వచ్చింది సో ఆబ్వియస్గా నీకు ఏముంటుంది 8 ఉంటుంది అర్థమవుతుందా రైట్ ఆన్సర్ ఈజ్ 282 చూసావా నువ్వు ఈ మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి ఇంత పెద్ద నెంబర్కి ఇదంతా నువ్వు గెస్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో మీకు క్యూబ్ రూట్స్ అప్ టు 2 డిజిట్స్ వరకు ఇస్తాడు ఒకవేళ 3 డిజిట్స్ ఇస్తాడంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ సమ్ 7 డిజిట్స్ ఇచ్చాడంటే అప్పుడు నీకు 3 డిజిట్స్ రావాలా క్యూబ్ రూట్లో అలాంటి అప్పుడు కొంచెం అంటే క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ పెంచినప్పుడు మాత్రమే మీకు అలా 3 డిజిట్స్ వరకు వెళ్తాడు అప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజరు ఇదే అండి ఓకేనా ఒకవేళ మీకు క్యూబ్స్ వచ్చేసాయంటే డైరెక్ట్ ఇక్కడనే పెట్టేస్తావు ఇంకా ఓకేనా రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా టాపిక్ ఫినిష్ చేసేద్దాం ఓకేనా రైట్ సో 3 3 3 714 వచ్చిందండి 714 నాకు 9 క్యూబ్ ఎంత 729 9 క్యూబ్ వచ్చేసి 729 దాటిపోతుంది సో ఇంకా ఆబ్వియస్గా ఏం పెట్టాలి నేను 8 పెట్టాలి 8 వచ్చేసింది 8 క్యూబ్ ఎంత అండి 512 రిమైండర్ 202 ఓకేనా ఇంకా యూనిట్ స్పేస్ ఏమొచ్చేసి ఉంటుందండి యూనిట్ స్పేస్ మీకు ఏ దానికి క్యూబ్ చేస్తే 4 వస్తుంది 4 క్యూబ్ అయితే 64 అంటే దీనికి యూనిట్ స్పేస్ టైం రావాలి 4 రావాలి ఇంకను కనుక్కోవాల్సింది మిడిల్ టర్మ్ మాత్రమే సో మిడిల్ టర్మ్ ఎట్లా కనుక్కుంటామండి గెస్ అండి అంతే ఇంకా ప్లస్ 8 ఏమొస్తుందండి 24 సో నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలో ఇక్కడ అదే రావాలి సో
సో 240 ఇంటూ 80 ఇంటూ సంథింగ్ నెంబర్ ప్లస్ 240 డాష్ డాష్ అర్థమవుతుందా? ఇది నేను గెస్ చేస్తా. 8 4 32, 8 2 16, 19 0 0 19,200 వస్తుంది. సో ఇది ఎంత ఉంది కాదు, 2 lakhs ఉంది, 2 lakhs 2,000. 2 lakhs ఎక్కడ, 19,000 ఎక్కడ? నువ్వు దీన్ని ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది, 1.92, అంటే 1.92 lakhs వస్తుంది. అవునా, 1,92,000 అండి, అర్థమవుతుందా? ఇంటూ 10 చేస్తేనే నీకు 1,92,000 వస్తుంది, ఇక్కడేమో 2 lakhs ఉంది. సో నువ్వు ఆబ్వియస్గా ఏం చేయాలి, ఇంకా 9కి వెళ్ళిపోవాలి. ఒకవేళ 9 రాకుంటే 8 చెక్ చేయాలి, 8కి వెళ్ళిపోవాలి. ఇంకా 9 ఎంత వస్తుందో చెక్ చేసుకొని 8కి వెళ్ళిపోవాలి, అర్థమవుతుందా? సో నువ్వేం చేయాలి, 240 ఇంటూ 80 ఇంటూ 9, ఎందుకు ఇంటూ 10 చేస్తేనే నీకు 1.something వస్తుంది. సో ఆబ్వియస్గా 9 అని ఉండాలి, లేదా 8 అని ఉంటుంది. 9 గిన రాలేదంటే 8 ఖచ్చితంగా అయిపోతుంది, ఇంకా అర్థమవుతుందా? రైట్, 9 8 72 0 ఇంటూ 240, ఓకే, 2 4 8, 2 2 4, 7 4 28, 7 2 14, ప్లస్ 2 16, 12, 6 + 8 = 14, 15, 7 1 0 0, ఎంత వచ్చిందండి నాకు, 1,75,000 వచ్చింది. చూద్దాం, 1,75,000 వచ్చింది అంటే ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గర ఉంది. సో ఉంటే 9 ఉంటుందండి ఆబ్వియస్గా. సో నెక్స్ట్ టర్ము 2 4 9th కదా, 9 ఇంటూ 9 ఇంటూ 9, డైరెక్ట్ ఏం చేద్దామంటే మనము 2 4 9 ఇంటూ 81. సో నేను దీన్ని 250 అనుకుంటా, దీన్ని 80 అనుకుంటా. చూద్దాం, మనము డైరెక్ట్ ఏం అవసరం లేదు, మనకు 9కి వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. 8 5 40, 8 2 16, ప్లస్ 4 20, అంటే ఎంత వచ్చింది నాకు, 20,000 వచ్చింది. 20,000 ఆల్మోస్ట్ 20,000 అంటే ఎక్కడ ఉంది నాకు, 1.9లోనే ఉంది, అంటే ఆబ్వియస్గా నాకు 9 ఆన్సర్, అర్థమవుతుందా? ఇక్కడ ఎంత వచ్చింది మనకు, 1.95 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, 2, అంటే దగ్గర దగ్గర మనకు. సరే, ఇక్కడ మనం 81 249 చేసిన 2, ఇక్కడ 20 వచ్చింది కదా, సంథింగ్ 25 అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, 2 అయిపోతుంది, అంటే 2 lakhs అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది, 2 lakhs సంథింగ్ 2,000 ఉంది. సో నా ఆబ్వియస్గా ఏం పెట్టేస్తావు, 9 పెట్టేస్తావు, అంటే ఆన్సర్ ఏమైపోయింది, 894. క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ 894. అర్థమైందా? రైట్ అండి, మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి, క్యాలిక్యులేటర్ మాత్రం అసలు ఉపయోగించకుండా ట్రై చేయండి, ఓకేనా? సో నెంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి, 1 2 3 5 0 5 9 9 2 ఆప్షన్స్ అండి. ఇది క్వశ్చన్ క్యూబ్ రూట్ కనుక్కోవాలి, క్యూబ్ రూట్, ఓకేనా, క్యూబ్ రూట్ ఆఫ్ దిస్ నెంబర్ అండి. ఆప్షన్స్ 4 9 2, ఆప్షన్ బి 4 98, ఆప్షన్ సి 5 98, ఆప్షన్ డి 4 88. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు దీనికి ఆన్సర్ కనుక్కోవాలి, అర్థమవుతుందా? ఇది క్వశ్చన్ అండి. సో మీరు ఆన్సర్ కనుక్కొని కామెంట్ అన్నా చేయండి, లేదా టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.